హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం దేవర యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది మొదటి భాగం రెండు ఏప్రిల్ ఐదున విడుదల కానుంది ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు ఇదిలా ఉంటే ఈ మూవీలో ఓ హీరో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ హీరో ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ చిత్రానికి ఎన్టీఆర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే అంతేకాదు ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా పోషిస్తున్నాడట ఈ విషయాన్ని విడుదలకు కొద్ది రోజుల ముందు అఫీషియల్ గా రివీల్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తోందట ఈ రోల్ నిడివి కొద్దిసేపే అయినప్పటికీ కథకి కీలకం కావడంతో చిత్ర బృందం కళ్యాణ్ రామ్ ని రంగంలోకి దించినట్లు వెనికి ఇతర సినిమాల విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే వచ్చే ఏడాది బింబిసారా టూ తో బిజీ కానున్నాడు ఈ నందమూరి హీరో